May I come in? Yes. Excuse me. Yes. Nuva. Oh no, Nene. Nuvi kudendu kona? Na mogudu rendo pindi ches kunta nantu nadu. A mogudu gar sampadana meda aadhar padato ishtan leka. Sirish gar piye ga ujjugula cheranu. Nene ni mogudu nan cheppesa kompetisi? Nuvi na pellanvi ani meer cheppe varaku. మీరు నా మొగుడని నేను చెప్పను కంగారు పడకండి సర్లే నేను సిరీష్ని కలవాలి పని ఏంటి చెప్పండి నీకు నేను ఎందుకు చెప్పాలి అంత పర్సనల్ నేను ఆవిడ పర్సనల్ అసిస్టెంట్ని పని ఏంటో నాతో చెప్పకపోతే లోపలికి వెళ్ళనివను నేను చెప్పను వెళ్ళనివను అంతేనా అంతే అంతేనా అంతే అయ్యి బాబోయ్ ఎందుకే నన్ను ఇలా వేపుతుంటున్నావు మీ ఇద్దరం మాట్లాడుకోవాలని చెప్తున్నాంగా అదే ఏం మాట్లాడుకోవాలి లవర్స్ మధ్య అనేకం ఉంటాయి మీకు లవ్ చేయడం కూడా తెలుసా అదేం ప్రశ్న లవ్ చేయడం తెలిస్తే ఇంట్లో పెళ్ళం ఉందిగా ఇలా ఊరి మీద పడ్డం ఎందుకు అని yes రవికుమార్ ఇంకా రాలేదా జస్ట్ ఇప్పుడు వచ్చారు మేడం లోపలికి తీసుకురండి అలాగే మేడం గారు మిమ్మల్ని లోపలికి తీసుకురమన్నారు జస్ట్ ఎ మినిట్ ఎందుకు తలదూకోండి కాస్త గ్లామర్ గా ఉంటారు హాయ్ హాయ్ राजेश्वर गारु मीक चेप्पाने इतने रवि ना वुड बी हस्बैंड ईमे ना पीए मिसेस राजेश्वरी हेलो नमस्ते नमस्ते ना सेलेक्शन ఎలా ఉంది బ్యూటిఫుల్ మీకు సరైన జోడి ఇని పెళ్లి చేసుకుంటే మీరు చాలా సుఖపడతారు ఎలా చెప్పగలవా సెకండ్ హ్యాండ్ కాబట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది అంటే విడాకులు తీసుకున్న వ్యక్తిని నేను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేదా నో 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 నా ఉద్దేశం అది కాదు ఆయన ప్రేమని మొదటి భార్య పొందలేకపోయింది కాబట్టి ఆయన దగ్గర బోల్డ్ అంత ప్రేమ స్టాక్ లో ఉండిపోయి ఉంటుంది అదంతా మీకే కదా దక్కిది మీరు ఆయన పెళ్లి చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు థాంక్స్ కానీ ఒక చిన్న అబ్జెక్షన్ ఏంటది నేను మీ పిఏని కాబట్టి రేపు మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం నా డ్యూటీ అవునా ఎగ్జాక్ట్లీ ఈయన మొదటి భార్య పరమ గయ్యాళ్ళై ఉండొచ్చు రేపు మీకు ఏదైనా న్యూసెన్స్ చేయొచ్చు అందువల్ల విడాకుల పత్రం నా ఫైల్లో కంపల్సరీగా ఉండాలి అవును అయ్య బాబోయ్ ఇరికించేసింది ఇరికించేది ఏంటి అంటే అంటే లవర్స్ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకుందాం అనుకుంటుంటే మధ్యలో మాటల పెట్టి ఇరికించేసిందని ఆయన ఉద్దేశం అంతేనండి అంతేనండి విడాకుల పత్రం ఎప్పుడు తెచ్చిస్తారు ఇచ్చినప్పుడు ఇవ్వడం ఏంటి ఎవరి వాలి కోర్ట్ నుంచి ఇంకా విడాకుల సర్టిఫికెట్ తెచ్చుకోలేదేమో అవును తెచ్చుకోలేదు అయితే వెంటనే తెచ్చివండి అనుకుంటాం గానీ ఇప్పుడు ఆ విడాకుల పత్రం అంత అవసరం ఉంటావా అవసరమో కాదో అవన్నీ నాకు తెలియదు ఒకవేళ విడాకుల పత్రం ఇవ్వకపోతే శిరీష్తో మీ పెళ్లి జరగదు నేను మాట్లాడుతాను శిరీష్తో నేను అడుగుతున్నది విడాకుల సర్టిఫికెట్స్ అమ్మా తల్లి అలాగే తీసుకొస్తాను రవి ఏంటి అలా అప్సెట్ అవుతున్నా నాకు అప్పుడప్పుడు బిపి రైజ్ అవుతూ ఉంటుందిలే కొంచెం అలా వెళ్దామా ష్యూర్ పదండి Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi.